ఈ రోజు మన టైలరింగ్ క్లాస్ లో బ్యాక్ నెక్ పైపింగ్ మనం ఎలా పెట్టేదని చూస్తాము. దానికనేసి ఇది బ్యాక్ నేను కట్ చేసి ఎత్తి పెట్టుకున్నాను. బ్యాక్ ఇది హాఫ్ హోల్ కట్ చేసిండాను. నెక్ మనం ఎంత మాత్రం కావాలో అంత మాత్రం మనం కట్ చేసుకుంటాము. దీనికి పైపింగ్ ఇచ్చేదానికి గోల్డ్ క్లాత్ ని ఎత్తి పెట్టుకున్నాను. దీన్ని ఎలా మనం నెక్ కట్ చేసి క్రాస్ పీస్ కట్ చేసి నెక్కి ఎలా పైపింగ్ పెట్టేదని చూస్తాము. నెక్ వెడల్పు వచ్చి మనం మార్క్ చేసుకోవాలి. అదే మాదిరి లెంత్ మనకి ఎంత మాత్రం కావాలో అంత అంత మనం మార్క్ చేసుకుంటాము. ఇప్పుడు నెక్ నార్మల్గా మనం ఎంత మాత్రం మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వచ్చి మనం ఎలాంటి డిజైన్ కావాలో అలాంటి డిజైన్ వచ్చి మనం దీంట్లో వచ్చి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి వచ్చి నేను రౌండ్ నెక్ మార్క్ చేయబోతాను. దాన్ని వచ్చి మనం లైట్గా ఇలాగా బెండ్ చేసుకుంటాము. రౌండ్గా ఇలాగా మనం బెండ్ చేసుకొని కట్ చేసేస్తాము. మనకి ఎంత మాత్రం కావాలో అంత మాత్రం నెక్ కట్ చేసుకుంటాము. ఇలా కట్ చేసుకొని దీనికి మనం పెట్టేదానికి పైపింగ్ పెట్టేదానికి క్రాస్ పీస్ కట్ చేసుకుంటాము. ఈ క్లాత్ మనం ఎలా కట్ చేసుకోవాలంటే క్రాస్ పీసు దీన్ని మనం స్ట్రైట్ చూసినట్టే ఇది స్ట్రైట్గా ఉంటుంది. ఇలాగ మనం క్లాత్ని లాగితే ఇది బెండ్ అవ్వదు, అట్నే స్ట్రైట్గా ఉంటుంది. ఇప్పుడు క్రాస్లో మనం కట్ చేయాలంటే ఈ క్రాస్లో వచ్చి మన క్లాత్ని చూడండి, ఇలా లాగితే ఇలాగ బెండ్ అవుతుంది. బెండ్ అయ్యే సైడ్లో దా క్రాస్ పీస్ మనం కట్ చేసుకోవాలి. అప్పుడుదాన్ని మనం పైపింగ్ పెట్టేప్పుడు కరెక్ట్గా ఈవెనగా వస్తుంది, పైపింగ్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలని చూస్తాము. ఇప్పుడు నేను క్రాస్లో కట్ చేసుకుంటాను. ఈ క్రాస్లో కట్ చేసేదానికి పైపింగ్ మనం ఎంత కావాలని చూసుకుంటాము. ఇది వచ్చి నేను వచ్చి 1 ఇంచ్ పెట్టుండాను. 1 ఇంచ్ ఫస్ట్ మనం మార్క్ చేసుకొని స్ట్రైట్ చేసి కట్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఇలాగ 1 ఇంచ్ మార్క్ చేసుకొని నేను కట్ చేసుకుంటాను క్లాత్ని. ఇలాగ మనం ఈ క్లాత్ని లాగితే రింగ్ లాగా రావాలి. అప్పుడుదాన్ని మనం క్రాస్ పీస్ పెట్టేదానికి బాగుంటుంది. ఇప్పుడు ఇలాగ మనం కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని 1 సైడ్ మాత్రం మనం మడిచేసి కుట్లేసుకుంటాము. ఇలాగా మనం 1 సైడ్ మాత్రం పెట్టుకొని ఇలా మడిచి ఒడ్డుగా కుట్టేసుకుంటాము. ఇలాగా మనం ఒక పై 1 సైడ్ మాత్రం ఇలా మడతేసి కుట్టేసినాము. ఇప్పుడు ఇంకొక ఆపోజిట్ సైడ్ వచ్చి మనం అలాగనే పెట్టుకుని బ్లౌజ్లో జాయిన్ చేసుకుంటాము. ఇలా నెక్ మనం కట్ చేసుకుంటాము. ఆ నెక్ కట్ చేసినలో ఇలాగా మనం పెట్టి ఈ నెక్ ఒడ్డే కుట్టేసుకుంటా వస్తాము. మనం కుట్లేసేప్పుడు గైడ్ అంతా వదిలి మనం కుట్లేసుకుంటాము. ఇలా మన రౌండ్ షేప్ దగ్గర కుట్లేసినప్పుడు ఈ క్లాత్ వచ్చి మనం లాగ్ వేయకుండా కొంచెం ఇలాగ బెండ్ చేసుకొని మనం కుట్లేసుకోవాలి. అప్పుడుదాన్ని మనకి ఆ బెండ్ ఆ రౌండ్ వచ్చి మనకు కరెక్ట్గా వస్తుంది నెక్ రౌండ్. చూడండి, ఇప్పుడు వచ్చి మనం దీన్ని ఒడ్డుగా పెట్టి ఒక గైడ్ అంతకి మనం కుట్లేసుకుంటాము. దీన్ని మడిచి పైపింగ్ ఎలా పెట్టాలని చూస్తాము. దీని క్లాత్ వచ్చి ఈ క్రాస్ పీస్ పైన వచ్చేలాగా మనం పెట్టేసి ఈ క్రాస్ పీస్ని మనకి ఎంత మాత్రం పైపింగ్ కావాలో అంత మాత్రం మనం మడుచుకుంటాము.
మడిచి ఇలాగ పెట్టుకొని బ్లాక్ కలర్ క్లాత్ లో వచ్చి మనం కుట్లు వేయాలి. మన రౌండ్ దగ్గర కుట్లేసేప్పుడు లాగకుండా నెక్ని కరెక్ట్గా పెట్టి మనం కుట్లేసుకుంటూ వస్తే అది ఆ రౌండ్ షేప్ వచ్చి మనకు కరెక్ట్గా వస్తుంది. పైపింగ్ మనం కుట్టేప్పుడు ఒకే లెవెల్లో మనం మార్చుకుంటా వస్తే అప్పుడు ఆ పైపింగ్ షేప్ మనకి కరెక్ట్గా వస్తుంది. చూడండి ఈ పైపింగ్ వచ్చి మనం కుట్టేసినాము. ఈ యూనెక్ పైపింగ్ వచ్చి మనం ఎలాగ పెట్టేది అని చూసినాము. క్రాస్ పీస్ మనం కరెక్ట్గా కట్ చేసుకొని పైపింగ్ పెట్టేప్పుడు చాలా బాగుంటుంది చూసేదానికి. అదే మరి మనం పైపింగ్ పెట్టి కుట్టేప్పుడు ఈ బెండ్ అంతా కరెక్ట్గా పెట్టి మనం కుట్టుకుంటూ వస్తే మనం ఏ షేప్లో కట్ చేసినామో ఆ షేప్లో కరెక్ట్గా మనకి నెక్ దొరుకుతుంది. యూనెక్ పైపింగ్ ఎలా పెట్టేదని మనం చూసినాము మన క్లాస్లో ఈరోజు. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే చూస్తాము. మన క్లాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు దాన్ని నేను వేసే వీడియోస్ అంతా మీకు అప్డేట్ అవుతుంది.